ప్రేక్షక మహాశయులకి స్వాగతం. నేను మీ సనత్ కుమార్ కొల్లి. సమస్త జీవులకి జీవనాధారం భూమి. అటువంటి భూమి వ్యవసాయ రంగంలో కూడాను చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుంది. అటువంటి భూమి ఏ విధంగా ఏర్పడింది, భూమి లక్షణాలు ఏంటి, భూమి యొక్క ఆవశ్యకత, భూమి యొక్క భాగాల గురించి మనకి వివరించేందుకు మన ముందు కిరణమయ జిర్రా గారు విచ్చేసి ఉన్నారు. ప్రముఖ ప్రసిద్ధిగాంచినటువంటి ఎన్జి రంగా, ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి సాయిల్ సైన్స్ పట్ట పొంది రైతు సాధికార సంస్థలో ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్లో సుదీర్ఘంగా 7 ఏళ్ల పాటు అనుభవం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్ సైంటిస్ట్ కోర్స్ ద ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ అగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్లో సాయిల్ సైన్స్ విభాగంలో అధ్యాపకులుగా కూడాను విచ్చేసి ఉన్నారు. అటువంటి కిరణమయ్య గారిని మనం ఈరోజు సాధారణంగా ఈ వేదిక మీదకి ఆహ్వానం పలుకుతాం. నమస్కారం అండి. వ్యవసాయ రంగంలో నేల, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం విషయంకి వస్తే నేల పునరుద్ధరణ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. అటువంటి అంశంలో నేల ఏ విధంగా ఏర్పడుతుంది, నేల యొక్క లక్షణాలు ఏంటి, తదితర అంశాలు రైతులు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందులో భాగంగా నేల ఏ విధంగా ఏర్పడుతుంది, అసలు నేల అంటే ఏంటి అనేది ప్రకృతి వ్యవసాయ రైతులకు వారి పరిభాషలో మీరు చెప్పగలరా? నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకోవడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు నేను సంతోషంగా భావిస్తున్నాను. ముందుగా మనం మట్టి అంటే ఏంటో అర్థం చేసుకోవడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మట్టి అనేది సేంద్రియ పదార్థం, సూక్ష్మజీవులు, గాలి మరియు నీటి యొక్క మిశ్రమం. ఈ మట్టి ఏర్పడడానికి కొన్ని 100,000 సంవత్సరాల సమయం అనేది పడుతుంది. సో ఈ మట్టి అనేది మొక్కల పెరుగుదలకు, అలాగే నేలలోని సూక్ష్మజీవులకు ఆవాసాలుగా ఉండేటువంటి ఒక ముఖ్యమైన నిర్మాణం. ప్రపంచవ్యాప్తంగా చాలా రకాలైనటువంటి నేల రకాలు ఉన్నాయి. ఇది మనం పండించే పంటలను బట్టి, అలాగే సాగు చేసే ప్రాంతాలను బట్టి నేల రకాలు అనేవి మారుతూ ఉంటాయి. ఈ నేలల గురించి అధ్యయనం చేయడాన్ని మనం పెడోజెన్సిస్ అంటాము. ఈ పెడోజెన్సిస్ ప్రక్రియ ద్వారా నేలలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. ముఖ్యంగా నేల అనేది 3 రకాల ప్రక్రియల ద్వారా ఏర్పడుతుంది. 1 భౌతిక ప్రక్రియ, 2 రసాయన ప్రక్రియ, 3 జీవ సంబంధమైన ప్రక్రియ. ఈ రాళ్ళు వాతావరణంలో ఉన్నటువంటి పీడనం, అలాగే ఉష్ణోగ్రతలకు మార్పులకు గురి కాబడినప్పుడు ఈ రాళ్ళు అనేవి చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడతాయి. కాబట్టి ఈ రాళ్ల నుంచి చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడే, అంటే శిలలు నేలగా ఏర్పడేటువంటి మధ్యస్థ దశని రెగోలిత్ అంటాము. కిరణమయ్య గారు, నేల ఏర్పడడానికి చాలా సమయం పడుతుంది అంటున్నారు, రాళ్ళు విచ్ఛిన్నం చెందితే నేల ఏర్పడుతుందని చెప్పేసి అంటున్నారు. రాళ్ళు విచ్ఛిన్నం చెందడానికి ఏ కారకాలు ప్రభావితం చేస్తాయి, ఆ కారకాలు ఎన్ని రకాలుగా ఉంటాయో మా రైతులకు చెప్తారా? మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్టు నేల అనేది 3 ప్రక్రియల ద్వారా ఏర్పడుతుంది. 1 భౌతిక ప్రక్రియ, 2 రసాయన ప్రక్రియ, అదేవిధంగా 3 జీవ సంబంధమైన ప్రక్రియ. మొదటిది అయినటువంటి భౌతిక ప్రక్రియలో వాతావరణంలో ఉండే ఉష్ణోగ్రతలు, అలాగే ఈ పీడనం యొక్క మార్పులకు ఈ రాళ్ళు అనేవి ప్రభావితం కాబడినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడి నేల అనేది ఏర్పడుతుంది. అలాగే వాటి మధ్య, రాళ్ల మధ్య రాపిడి జరిగినప్పుడు, అలాగే ఒకదాన్ని ఒకటి ఢీకొన్నప్పుడు కూడా అవి చిన్న ముక్కలుగా ఏర్పడి తర్వాత దాని ద్వారా కాలక్రమేణ మట్టి ఏర్పడటం అనేది జరుగుతుంది. దీన్ని భౌతిక ప్రక్రియ అంటారు. 2 రసాయన ప్రక్రియ. ఇందులో రాళ్లలో ఉండేటువంటి ఖనిజాలు, నీరు లేదా గాలి లేదా నీటిలో కరిగేటువంటి జిప్సం, సున్నపరాయి వంటి వాటితో రసాయన చర్య జరగడం వలన ఈ నేల అనేది ఏర్పడటం జరుగుతుంది. అలాగే 3 జీవ సంబంధమైన ప్రక్రియ. ఇందులో ఏంటంటే రాళ్ల మధ్యలో ఉన్నటువంటి జీవరాశులు బయట ఉండేటువంటి నీరు, గాలిని రాళ్ల లోపలికి వెళ్ళడానికి సహాయం చేస్తాయి. అలాగే మొక్కల వేర్లు కూడా ఈ నేళ్ల పగుళ్లలో పెరగడానికి సహాయం చేస్తాయి. వీటి వల్ల ఏమవుతుంది అంటే రాళ్లలో పగుళ్ళు ఏర్పడి అవి చిన్న చిన్న ముక్కలుగా మారి తద్వారా కాలక్రమేణ మట్టి అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఈ జీవరాశులు ఈ ప్రక్రియలో ఇన్వాల్వ్ అయ్యి
సాయిల్ ఏర్పడటం వల్ల దీన్ని జీవ సంబంధమైన ప్రక్రియ అంటారు. ఈ విధంగా మూడు రకాలైన ప్రక్రియల ద్వారా మనకి సాయిల్ అనేది ఏర్పడటం జరుగుతుంది. మీరు చెప్తున్నట్లు భూమికి జీవం ఉంది అని చాలామంది శాస్త్రవేత్తలు చాలా పరిశోధనల్లో చెప్పినప్పటికీ రైతుల పరిభాషల్లో రైతులకి భూమికి జీవం ఉందని మనం ఏ విధంగా చెప్పగలుగుతాం? అవును, మీరు అడిగినట్టు నేల జీవం కలదే. ఎందుకు అంటే నేలలో జీవం ఉన్నప్పుడు మాత్రమే అందులో అనేక రకాల ప్రక్రియలు జరుగుతాయి, దాని ద్వారానే మొక్క ఎదగడం అనేది జరుగుతుంది. దీన్ని మనం రైతుల భాషలో వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మానవ వ్యవస్థని, సాయిల్ వ్యవస్థని మనం సరిపోల్చి చూడవచ్చు. మనలో మానవుల్లో జీర్ణ వ్యవస్థ ఉంటుంది కదా, మనం మనుషుల్లో ఏ విధంగా అయితే జీర్ణ వ్యవస్థ ఉంటుందో సాయిల్లో, మట్టిలో ఈ సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోవడం, దాని ద్వారా హ్యూమస్ ఏర్పడడం అనేదాన్ని మానవ వ్యవస్థలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థతోటి మనం పోల్చడం జరుగుతుంది. అదేవిధంగా మట్టిలో ఈ గాలి ప్రసరణ, వాయువుల మార్పిడి అనేది మానవ వ్యవస్థలోని శ్వాసక్రియ వ్యవస్థతోటి పోల్చడం అనేది జరుగుతుంది. అలాగే మానవుల్లో ఎత్తు పొడవుని మనం ఎట్లా పోల్చుతున్నామో అదేవిధంగా మట్టిలో కూడా పొడవు, వెడల్పు, లోతును కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా సాయిల్లో నీటి కదలికలు, నీటి ప్రసరణ అనేది మన మానవ వ్యవస్థలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ వ్యవస్థతోటి మనం పోల్చటం జరుగుతుంది. అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి అధిక లవణాలను ఏ విధంగా బయటికి పంపిస్తుందో దానిని మనం మానవ వ్యవస్థలోని విసర్జన వ్యవస్థతోటి పోల్చటం జరుగుతుంది. అదేవిధంగా నేలలో ఉన్నటువంటి మట్టిని మెదడుతోనూ, రంగుని మానవ శరీరం రంగుతోటి పోల్చడం జరుగుతుంది. నేల మొక్క పెరుగుదలకు ఆధారం. ఇటువంటి ఆధారమైనటువంటి నేల ఇంకా వేరే వేరే విధులు కూడా నిర్వర్తిస్తుందా? నేల ప్రధానంగా మొక్కలకు మద్దతు ఇవ్వడం అనేది దాని ప్రధాన విధి. దీనితో పాటు ఇతర విధులు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇది మొక్కలు నీటి వ్యవస్థను నియంత్రిస్తుంది లేదా మొక్కకు అవసరమైనటువంటి నీటిని నిలుపుకోవడంలో సహాయం చేస్తుంది. అదేవిధంగా సేంద్రియ పదార్థాలను కుళ్ళింప చేయటం ద్వారా రీసైక్లింగ్ చేస్తుంది. అలాగే నేలలోని సూక్ష్మజీవులు బ్రతకడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే నేలలో ఉండేటువంటి పిహెచ్ స్థాయిని సరైన స్థానంలో ఉంచడంలో ఇది ప్రధాన పాత్రని పోషిస్తుంది. కిన్నమయ్య గారు, నేలపైన పొడవు, వెడల్పు అలా కొలుస్తూ ఉంటాం, మరి మనకు తెలియకున్న నేల లోతు ఏ విధంగా మనం కొలవచ్చు, ఏ విధంగా పరిగణలోకి తీసుకోవచ్చు, రైతులకు ఏ విధంగా సరళంగా అర్థమయ్యేటట్లు చెప్పచ్చు? సో మట్టి లోతు అంటే ఏం లేదండి, మనం మట్టి నుంచి పై పొర నుంచి కిందకి వెళ్తున్నప్పుడు వివిధ రకాలైనటువంటి పొరలను మనం గమనించడం జరుగుతుంది. ఆ పొరలనే మనం లోతు అంటాము. సో ఇందులో మనం ప్రధానంగా ఆరు రకాల పొరలను మనం గమనించడం జరుగుతుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్టు నేల ఏర్పడడానికి కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుంది అనుకున్నాం కదా, ఈ మట్టి ఏర్పడే ప్రక్రియలోనే ఈ సమాంతరంగా కొన్ని పొరలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. వాటిని సాయిల్ హారిజన్స్ అంటారు. మన సాయిల్లో ప్రధానంగా ఆరు రకాలైనటువంటి హారిజన్స్ అనేవి ఉండటం జరుగుతుంది. అవి ఏంటంటే ఫస్ట్ది ఓ, ఏఈ, బిసిఆర్. ఈ ఆరు రకాలైనటువంటి హారిజన్ లేయర్స్ మనం సాయిల్లో చూడవచ్చు. ఈ ఆరు పొరలను మనం కొన్ని చోట్ల క్షుణ్ణంగా ఒకదానికి ఒకటి మనం సపరేట్గా చూడవటం ఈజీగానే ఉంటుంది, లేదంటే కొన్నిసార్లు కష్టతరంగా కూడా ఉంటుంది. ఆరు పొరలు ఉంటాయా? అయితే ఒక్కొక్క పొర గురించి విపులంగా చెప్తారా? సో మొదటిగా మనం ఈ సాయిల్ హారిజన్స్ ఆరు ఉంటాయి అనుకున్నాం కదండి, అందులో మొదటిది ఓ హారిజన్. ఇందులో ప్రధానంగా ఎండిపోయిన ఆకులు, గడ్డి, చెట్లు, చనిపోయిన కళేబరాలు ఇవన్నీ ఉండటం జరుగుతుంది. ఇందులో ఏంటంటే సేంద్రియ పదార్థం కుళ్ళిపోయి అది హ్యూమస్ ఫామ్ అవుతుంది. ఈ ఓ హారిజన్ అనేది గోధుమ రంగు లేదంటే ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఇది చాలా సారవంతమైన పొర అంటాం, ఎందుకంటే ఇందులో హ్యూమస్ అధికంగా ఉంటుంది. ఓ, మొదటి పొరలో హ్యూమస్ ఉందా? అసలు ఇంతకు హ్యూమస్ అంటే ఏంటి? హ్యూమస్ గురించి కొంచెం విపులంగా చెప్తారా? హ్యూమస్ అంటే మొక్కలకు అవసరమైనటువంటి పోషకాలను అందిస్తుంది. సో
మనం నేలని సారవంతం చేయాలి అనుకుంటున్నాం కదా, నేలని సారవంతం చేయడం అంటే ఈ హ్యూమిఫికేషన్ అనేది సాయిల్లో జరగడమే. హ్యూమిఫికేషన్ అంటే హ్యూమస్ ఫామ్ అవ్వడాన్ని హ్యూమిఫికేషన్ అంటారు. సాయిల్ హారిజన్లో మనం మొదటి పొర అయినటువంటి ఓ హారిజన్ గురించి మాట్లాడుకున్నాం కదండి, తర్వాత సెకండ్ పొర ఏ హారిజన్ అంటారు. ఇందులో జీవ సంబంధమైన క్రియలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ పొరలో వానపాములు ఉంటాయి, పురుగులు ఉంటాయి, తర్వాత సేంద్రియ పదార్థము ఉంటుంది. ఇది ఎక్కువ డార్క్ కలర్లో ఉంటుంది. అండ్ ఈ పొరలోనే విత్తనం మొలకెత్తటం అనేది జరుగుతుంది. అలాగే మొక్క వేర్లు అనేది ఈ పొరలోనే ఏర్పడటం అనేది జరుగుతుంది. ఇందులో ఎక్కువగా సేంద్రియ పదార్థం అనేది ఉంటుంది. దీని తర్వాత ఈ హారిజన్ అంటారు. ఇందులో ఏముంటాయి అంటే మనం ముందుగా మాట్లాడుకున్న ఓ అండ్ ఏ హారిజన్లో ఉండేటువంటి పోషకాలు అన్నీ కూడా వాటి నుంచి వచ్చినటువంటివి ఈ హారిజన్లో ఉండటం జరుగుతుంది. దాని తర్వాత బి హారిజన్ ఉంటుంది. ఇందులో క్లే ఎన్రిచ్ సాయిల్ అంటే బంకమట్టి నేలలు ఎక్కువగా ఉంటాయి. ఈ హారిజన్ తర్వాత బి హారిజన్ ఉంటుంది. ఇందులో ఏంటి అంటే బంక నేలలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ఇది తక్కువ సారవంతంగా ఉంటుంది. అదేవిధంగా ఇది ముందు మనం మాట్లాడుకున్నటువంటి ఓఏఈ హారిజన్స్ కంటే తక్కువ రంగుని కలిగి ఉంటుంది. ఇందులో జీవ సంబంధమైన క్రియలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం సి హారిజన్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఏంటి అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము కదా, నేల ఏర్పడాలంటే చిన్న రాళ్ళు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడతాయి అనుకున్నాము. ఆ రాళ్ళు ముక్కలు అనేవి అంటే వేటి నుంచి ఏ బి హారిజన్స్ ఏర్పడతాయో వాటికి సంబంధించినవి ఈ పొరలో ఉండటం జరుగుతుంది. దీని తర్వాత ఆర్ హారిజన్ ఉంటుంది. ఇందులో గట్టి నేల అనేది గట్టి రాయిలాగా ఉంటుంది, సిమెంట్ లేయర్ లాగా ఏర్పడుతుంది. దీంట్లో ఏ విధమైనటువంటి జీవక్రియలు జరగవు. సో ఈ విధంగా మనం నేల ఏర్పడినప్పుడు ఆరు రకాల పొరలు అనేది ఏర్పడటం జరుగుతుంది. నేలలో కుళ్ళిన సేంద్రీయ పదార్థం ఉంటుందని అన్నారు కదా, సేంద్రీయ పదార్థంతో పాటు ఇంకేమైనా ఉంటాయా నేలలో, ఉంటే వాటి గురించి కొంచెం చెప్తారా? అవునండి, మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్టు సేంద్రియ పదార్థం ఉంటుంది. వీటితో పాటు ఇతరవి కూడా ఉంటాయి. అవి ఏంటంటే 45% ఖనిజాలు, 5% సేంద్రియ పదార్థం, 25% గాలి, అలాగే 25% నీరు ఉంటుంది. సో ఈ విధంగా మనకి సాయిల్ అనేది నిర్మాణం జరుగుతుంది. ఈరోజు మన కార్యక్రమంలో మట్టి ఏ విధంగా ఏర్పడుతుంది, మట్టి యొక్క ఆవశ్యకత ఏంటి, మరి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మట్టి యొక్క లక్షణాల గురించి, మట్టి యొక్క భాగాల గురించి మనకి తన విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి తన జ్ఞానాన్ని ప్రేక్షక మహాశయాలకు పంచినందుకు కిరణమయ్య గారికి ధన్యవాదాలు.